హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. చిరంజీవి గారు వాల్తేరు వీరయ్యే 200 డేస్ ఫంక్షన్ లో ఏపీ ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేశారు సార్. అంటే మా రెమ్యునేషన్ పైన పెట్టాల్సిన ఫోకస్ అంతా ఏపీ డెవలప్మెంట్ పైన పెట్టండి అన్న వేలో మాట్లాడారు. సాధారణంగా చిరంజీవి గారు చూస్తే ఎక్కువ ఓపెన్ అప్ అవ్వరు సార్, ఎప్పుడు విమర్శలు కాస్త కాంట్రవర్సీకి దూరంగా ఉంటారు. ఫస్ట్ టైం మరి ఇలా ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి కారణం ఏంటి సార్, ఎందుకు చేశారు? నిన్న మన బోలా శంకరుడు ఆ సినిమాలో ఫంక్షన్లో ఆది మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అదేంటంటే, చిరంజీవి గారు నేను ఒకసారి అడిగాను, మీరు న్యూస్ పేపర్లు మొన్న ఏదో న్యూస్ చూసారా సార్ అని అడిగితే, నేను న్యూస్ పేపర్లు చదవను అన్నారు. ఎందుకు సార్ అని అడిగితే, చదివితే దాంట్లో మా తమ్ముడిని నానా అనరాని మాటలంతా అంటుంటారు, అది చూసి నేను భరించలేను, అందుకే చదవడం లేదు అన్నాడు అని ఆది చెప్పాడు. అంటే ఆది మాట్లాడిందంతా కూడా కంప్లీట్గా పొలిటికల్ ఉపన్యాసం. అది చిరంజీవి గారి పర్మిషన్ తీసుకోకుండా బోలా శంకర్ లాంటి దాంట్లో ఆది వచ్చి మాట్లాడతాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ ప్రిపేర్ అయ్యే మాట్లాడతారు కాబట్టి చిరంజీవి గారికి చెప్పి పర్మిషన్ తీసుకొని ఆది మాట్లాడు ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. అంటే అర్థమైందంటే, చిరంజీవి స్వభావంలో కొంత మార్పు వస్తుంది. దానికి నేను అనుకోవడం ఏంటంటే, గతంలో చిరంజీవి జగన్ దగ్గరికి వెళ్ళడం, జగన్తో చేతులు కట్టుకొని కూర్చోండే ఫోటో బయటికి రావడం, సో జగన్ అవమానించాడని, చిరంజీవి లాంటి వాళ్ళు పోయి జగన్ దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం ఏంటని, ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఇది పరోక్షంగా కూడా పవన్ కూడా ఒక చోట అన్నాడు, పెద్దవాళ్ళతో అంత చేతులు కట్టించుకొని వాళ్ళ చేయించుకుంటాను అని జగన్ని అన్నాడు. నిజానికి అక్కడ జగనే నాతో చేతులు కట్టి కూర్చోమని అంటాడు అనడు కదా. మామూలుగా ఈయన ఇప్పుడు ప్రతి మీటింగ్లో కూడా ఎవరైనా ఇలా కట్టుకుంటారు ఒక్కోసారి, అంత మాత్రం నీకు భయపడుతున్నట్టు కాదు కదా. సో కానీ ఏమవుతుందంటే, పొలిటికల్ వాతావరణం ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ప్రతి చిన్న బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రతి జెస్చరు పొలిటిసైజ్ అయిపోతుంది, అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో ఏదేమైనా ఇప్పుడు ఈయన ఏం మాట్లాడాడు అనేది కానీ చూస్తే, ఈయన వాల్తేరు వీరయ్య 200 రోజులు కొన్ని థియేటర్లలో ఆడిన సందర్భంగా 200 సెలబ్రేషన్ జరుపుకున్నారు. ఆ మీటింగ్లో అక్కడేం కాంటెక్స్ట్ కూడా ఏం లేదు, కావాలనే ఆయన మాట్లాడినట్టే క్లియర్గా ఆయన చెప్పాలనుకున్నది చెప్పాడు. అయితే ఆయన షార్ప్గానే మాట్లాడాడు, ఎక్కువసేపు టైం తీసుకోలేదు. ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, హీరోలకి హీరోయిన్లకి రెమ్యునరేషన్ ఎంతైతే మీకేంటి, మీరు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు అడుగుతాయి అది అనేది ఒకటి అన్నాడు. దాని తర్వాత ఆయన పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు వేస్తారేంటి అంటే, మేము పిచ్చుకులు, మీరు మా మీద ఎందుకు పడతారు అన్నట్టుగా అన్నాడు. దీని బదులు మీరు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణం ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే మంచిది, ప్రజలకి సంక్షేమం అభివృద్ధి ఇస్తే ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తారు అనేది, సంక్షేమం, ఉద్యోగం, ఉపాధి ఈ వీటి మీద దృష్టి పెట్టండి అనేది ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఆయన ఎందుకు అలా చెప్పాడు అంటే, క్లియర్గా మన అంబటి రాంబాబుకి సమాధానంగానే ఆయన మాట్లాడారు. ఎందుకంటే రెమ్యునరేషన్ ఎంత అని అడిగింది ఎవరు, అంబటి రాంబాబు అడిగాడు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత, ఎంత ఇచ్చావు అని అడిగాడు. అసలు అంబటి అలా ఎందుకు అడగాల్సి వచ్చింది, అది ఎందుకు మాట్లాడు చిరంజీవి? అంబటి ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, అంబటి క్యారెక్టరు బ్రో సినిమాలో పెట్టారు కాబట్టి. పెట్టకపోతే అంబటి అసలు ప్రెస్ మీట్ పెట్టేవాడు కాదుగా, బ్రో సినిమాని గురించి అడిగేవాడు కాదుగా. సో అంటే అంటే అలా పెడితే అడగాలా అనేది వేరే వ్యవహారం, ముందు మీరైతే పెట్టారు కదా. సో మీరు పెట్టినప్పుడు దానికి కౌంటర్ కూడా వస్తుంది, కౌంటర్ రావద్దని మీరు ఎందుకు అంటారు? కాబట్టి ఇదేంటంటే, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్నాడు కాబట్టి, సినిమాలో రాజకీయ నాయకులను విమర్శించాడు కాబట్టి, వాళ్ళని సెటైరికల్గా ఆయన డ్యాన్స్ చేస్తూ చూపించాడు కాబట్టి సేమ్ రియాక్షన్ వస్తుంది. రాజకీయ నాయకులు కూడా సినిమా గురించి మాట్లాడతారు, మీరు బడ్జెట్ అందిస్తున్నారు అంటారు, అది ఒక అంశం. రెండోది, ప్రభుత్వాలకి సినిమా బడ్జెట్ అవసరం లేదనేది ఎలా చెప్తావు? ఇప్పుడు నువ్వు అక్కడ రిలీజ్ చేస్తున్నావు, 60% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, ఎందుకంటే అక్కడ 2 ఏరియాలు ఉన్నాయి కాబట్టి, ఇటు రాయలసీమ అటు మన ఉత్తరాంధ్ర, ఆంధ్ర అన్నీ ఉన్నాయి కదా.
సో అక్కడ నుంచే ప్రధానంగా వస్తుంది ఇన్కమ్ 60% వస్తుంది. వస్తున్నప్పుడు వాళ్ళు దీనికి ట్యాక్స్ కట్టాలి, దీనికి పైగా వీళ్ళేంటి ఎందుకు పోయాడు అసలు చిరంజీవి జగన్ దగ్గరికి, రాయితీల కోసం పోయారు, నెంబర్ ఆఫ్ షోలు పెంచుకుంటామని అడగడానికి పోయారు, టికెట్ రేట్లు పెంచుకుంటామని అడగడానికి కదా పోయారు. మరి నువ్వు ప్రభుత్వాన్ని ఒకటి అడిగినప్పుడు ప్రభుత్వం నిన్ను కూడా అడుగుతుందిగా, నీ బడ్జెట్ ఎంత, ఏ బడ్జెట్ సినిమాలకు మేము రాయితీలు ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళు కూడా అడుగుతారుగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే చిరంజీవి క్లియర్గా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేద్దామని నిర్ణయించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మనం పవన్ కళ్యాణ్లో గత కొంతకాలంగా మార్పు వస్తుందని నేను కూడా చెప్పాను. ఆ మార్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా తన బలాన్ని పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. తెలుగుదేశం నుంచి ఎక్కువ సీట్లు తీసుకోవాలంటే తన బలం పెరిగిందనేది పవన్ కళ్యాణ్కి అవసరం. దానికి సంబంధించి సినిమా రంగంలో ఉండే వాళ్ళని కూడా తన వైపు తిప్పుకొని తనకు మద్దతు ఇచ్చే విధంగా చేసుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకనే ప్రభాస్ని పొగడ్డం, మహేష్ బాబుని పొగడ్డం, జూనియర్ ఎన్టీఆర్ని పొగడ్డం ఇవన్నీ కూడా చేశాడు. వాళ్ళ ఫ్యాన్స్ చాలా బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా తనకు కావాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహం. సో ఇప్పుడు ఎవరో వేరే హీరోల ఫ్యాన్స్కే కావాలన్నప్పుడు ఇంట్లో ఉన్న అన్న తనకు సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది? సో మొన్నటి వరకు ఎలా ఉందంటే తమ్ముడేమో జగన్ మీద విపరీతంగా విరుచుకుపడతాడు, అన్నేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ మీటింగ్కి వెళ్తాడు, తర్వాత జగన్ ముందు వెళ్ళి చేతులు కట్టుకొని నిలుచుకుంటాడు, బయట వచ్చి జగన్ పొగుడుతాడు. ఇది ఎలా సాధ్యం అనేది అందరూ కూడా అనుకున్నారు. అప్పట్లో రాజ్యసభ కోసమే చిరంజీవి జగన్తో దోస్తీ చేస్తున్నాడని కూడా చాలామంది అనుకున్నారు. సో ఇప్పుడు క్లారిటీ ఏమొచ్చిందంటే చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాడు. సో పవన్ కళ్యాణ్ ఎవరైనా అంటే చిరంజీవి కూడా రంగంలోకి దిగుతాడు అని అనేది అర్థమైంది. అయితే అలా దిగినప్పుడు చిరంజీవి మీద కూడా ఇంకా వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నాని అన్నాడు, మరి అది మీ తమ్ముడికి కూడా చెప్పాలి కదా, మనకెందుకు రాజకీయాలు, మనం డ్యాన్సులు పాటలు పాడుకుంటూ సినిమాలు చేసుకుందామరా అని చెప్పాలి కదా. రాజకీయ నాయకులకి సినిమాలు ఎందుకు అన్నప్పుడు సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులు ఎందుకు అనేది ఆల్రెడీ నాని మాట్లాడారు. వైసీపీ వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు. మరి ప్రత్యేక హోదా గురించి మమ్మల్ని అడగమంటావు ప్రభుత్వాన్ని, మీ తమ్ముడు బీజేపీతో ఉన్నాడు కదా, మీ తమ్ముడిని అడగమను ప్రత్యేక హోదా, మీ తమ్ముడు ఇంకా క్లోజ్గా ఉన్నాడు కదా బీజేపీతో, ఎన్డీఏలో ఉన్నాడు కదా అని మొదలుపెట్టారు. సో ఇప్పుడు చిరంజీవి కూడా దానికి కూడా రెడీగా ఉండాలి ఇంకా విమర్శలకి. సో ఇక్కడ ఏంటంటే సినిమాలు రాజకీయాలు సపరేట్గా లేవు, మెర్జ్ అయిపోయినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది అది. అంతకుముందు కూడా సినిమాల్లో రాజకీయాలను చర్చించడం ఎప్పటి నుంచో ఉంది. ఈవన్ స్వాతంత్రం రాకముందు కూడా మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జానపద సినిమాల్లోనే అటువంటి డైలాగులు పెట్టేవాళ్ళు, తర్వాత పౌరాణిక సినిమాల్లో కూడా పెట్టేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 1939లో వచ్చిన సినిమాలో హస్తినాపుర రాజుకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ ప్రజలంతా గాంధీ టోపీలు పెట్టుకో ఉంటారనమాట. సత్యమూర్తి అని అప్పుడు డైరెక్టర్, తమిళ డైరెక్టర్. అంటే అర్థమేమి, అప్పట్లో ఏంటంటే సినిమాల్లో రాజకీయాలు చెప్పడం నిషేధం, బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం తీసుకొచ్చింది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే కౌరవులంతా బ్రిటిష్ వాళ్ళలాగా, పాండవులంతా ప్రజల వైపు ఉన్నట్టు, అంటే నేషనలిస్టులాగా ఇండైరెక్ట్గా డైలాగ్ వర్షన్ అలా రాయడం అనమాట. మీరు వేరే దేశాల నుంచి వచ్చి మమ్మల్ని పరిపాలిస్తారా అని వీళ్ళు ప్రజలు అడుగుతున్నట్టుగా అన్నీ కూడా డైలాగులు అలాగే పెట్టేవాళ్ళు, ఏది పౌరాణికాల్లో కూడా. ఎందుకంటే పౌరాణికాలు తప్ప అప్పుడు సాంఘికాలు తీస్తే రాజకీయాలు తీస్తే నిషేధించింది. ఫర్ ఎగ్జాంపుల్ 1939లో వచ్చిన రైతు బిడ్డని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అందుకని వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేవాళ్ళు. అలాగే సినిమాలు రాజకీయాలకు ఎప్పుడు దూరంగా లేవు. ఇంకా మనకు తమిళనాడులో అయితే డైరెక్ట్గా ద్రవిడియన్ పాలిటిక్స్కి సినిమాకి దగ్గర సంబంధం ఉంది. అక్కడ అన్నాదురై కానీ, ఎంజీఆర్ కానీ, కరుణానిధి కానీ, జయలలిత కానీ వీళ్ళందరూ సినిమాలలో రాజకీయాలు చర్చించిన వాళ్ళే. అందువల్ల మమ్మల్ని ఎందుకు మీరు అడుగుతారంటే అది కుదరదు. మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారు ఏంటి, నేపథ్యం అంతా మాట్లాడితే బాగుంటుంది. మాదేమి తప్పు లేదు, మీదే తప్పు అంటే అవతలవాడు కూడా మీదే తప్పు అని ముందుకు వస్తాడు. సో ఇక్కడ రాజకీయాలు సినిమాలకి అవినాభావ సంబంధం ఉంది, ఇంకా కూడా పెరుగుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్లో ఫుల్గా పెట్టబోతున్నాడని ఆల్రెడీ న్యూస్ వస్తుంది.
ఇటుపక్క రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు, తర్వాత యాత్ర టూ రాబోతుంది, ఈ ఇంకొకటి ప్రతిధ్వని టూ వస్తుంది, ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్ ఎంటర్టైన్మెంటే, సినిమాలు పాలిటిక్సే, కాబట్టి ఇంకా ఉండబోతుంది, ఇది స్టార్టింగ్ మాత్రమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.